వెల్కమ్ టు ది యూట్యూబ్. ఈ యూట్యూబ్లో రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ తరఫున తయారు చేయబడిన పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూపిస్తున్న వీడియో కూడా చివరి వరకు చూడండి. మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి. ఒకవేళ సంతృప్తి చెందినట్లయితే సబ్స్క్రైబ్, రెడ్ లెటర్స్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన గంటల సింబల్ ఉంటుంది, గంటల సింబల్ నొక్కితే మేము అప్లోడ్ చేయబడిన వీడియోస్ మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తాము. మరి యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు సెల్లో మా వీడియో చూసినట్లయితే మీరు హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకొని మా యొక్క వీడియో ప్లస్ వీడియో యొక్క ఆడియో రెండు గమనించండి. మీ వాల్యూమ్ పెంచుకొని వినండి. మొబైల్లో పెట్టుకుని అయితే కంపల్సరీగా హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకొని మా యొక్క సందేశాన్ని, మా యొక్క మెసేజ్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా వినాలని కోరుతున్నాను. చివరిసారిగా ఏంటంటే, వీడియో చివరి వరకు చూడండి. మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి. రెడ్ లెటర్స్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని లైన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేయబడిన వీడియోస్ మీకు అందించబడతాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనం చూస్తున్న మిషన్ సింగిల్ డే పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ సింగిల్ డే పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అనేది హైడ్రాలిక్ గ్యాస్ సెమీ ఆటోమేటిక్ లివర్ గేర్ ఆపరేటెడ్ మిషన్ అంటారు. దీనికి వచ్చే మిషన్ యొక్క మోటార్ 1 HP సింగిల్ డే మోటార్. ఈ 1 HP సింగిల్ డే మిషన్ మన డొమెస్టిక్ పవర్ని కేటగిరీ 2లో మార్చుకుని కంపల్సరీగా చేసుకోవాలను. భవిష్యత్తులో మనకు ఎలక్ట్రిసిటీలో విద్యుత్ శాఖ నుంచి కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందుగానే మనం జాగ్రత్తగా డొమెస్టిక్ దాన్ని కేటగిరీ 2లో మార్చుకుని చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క మిషన్ సింగిల్ డే మిషన్లో మనము బఫే ప్లేట్స్ చేసుకోవచ్చు. బఫే ప్లేట్ అంటే అనేక రకాల ప్రాంతాలలో మందం ప్లేట్ అని, లావు ప్లేట్ అని, దుడ్డు ప్లేట్ అని, స్టాండింగ్ ప్లేట్ అని మీరు రకరకాల పేర్లతో పిలుస్తారు కాబట్టి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అట్ ద సేమ్ టైం ఇదే సింగిల్ డే మిషన్లో డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్. సిట్టింగ్ ప్లేట్స్ అంటే ఏంటి, మనం టేబుల్ మీద పెట్టుకుని పలుచిన పతలా ప్లేట్స్ మాత్రం తయారు చేసుకోవచ్చు. ఈ విషయం కూడా గమనించండి. సిట్టింగ్ ప్లేట్ పలుచిన పతలా ప్లేట్స్ అంటే కొన్ని ఏరియాలో సన్న ప్లేట్స్ అని, కంటాల ప్లేట్స్ అని, పలుచిన పతలా ప్లేట్స్ అని, బంతి ప్లేట్స్ అని చూస్తారు. సో ఈ ప్లేట్స్ ఇది విధంగా ఉంటుంది. సో మన బఫే ప్లేట్స్ రెండు రకాల కలర్లు ఉంటాయి. ఒకటి బఫే గ్రీన్ కానీ బఫే సిల్వర్ కానీ. అదే మనకు సిట్టింగ్ ప్లేట్స్ అంటే పలుచడి పతలా ప్లేట్స్, టేబుల్ మీద పలుచడి పతలా ప్లేట్స్ గ్రీన్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ. కొన్ని కొన్ని ఏరియాలో వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి, వాళ్ళ మార్కెట్ డిమాండ్ని బట్టి రకరకాల ప్లేట్లు వాడతారు. సో ఈ మిషన్లో మనం సింగిల్ డే మిషన్లో మనం నిమిషానికి 5 నుంచి 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదే డై మార్చుకుని సిట్టింగ్ ప్లేట్స్ పలుచడి పతలా ప్లేట్స్ అయితే నిమిషానికి మనము 15 నుంచి 20, 25, 30 చేసుకోవచ్చు. అది సిట్టింగ్ ప్లేట్ టేబుల్ ప్లేస్ అట్ టైము మనం 3, 4, 5 మ్యాక్సిమం చేసుకోవచ్చు. అయితే బఫే ప్లేట్ మాత్రం ఒక షీట్ పెట్టి మాత్రమే మనం ప్లేట్ తయారు చేయాలి. రెండు ప్లేట్లు రెండు షీట్ పెట్టి తయారు చేయకూడదు. తయారు చేయడం వల్ల కింద పెట్టుకున్న షీట్ ప్లేట్ మొత్తం చిరిగిపోతుంది, పాడైపోతుంది, ఖరాబ్ అవుతుంది. సో మనకు సిట్టింగ్ ప్లేట్స్ అట్ టైం 3, 4, 5 చేసుకోవచ్చు. అదే మందం ప్లేట్ బఫే ప్లేట్ షీట్ ఒకటి మాత్రమే చేయవలను. ఇది ఎప్పుడు మిషన్ గమనించండి. ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ విత్ డై, ఆ డై అనేది లోపల పార్ట్ అంతా డై బ్లేడ్తో ఆపరేటింగ్ అవుతుంది. ఈ బ్లేడ్తోనే కట్ అవుతుంది. మనం 2, 3 బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ పెడితే బ్లేడ్ తొందరగా పాడైపోతుంది, ఖరాబ్ అవుతుంది, చెడిపోతుంది. సో దీని యొక్క మిషన్ యొక్క మీ ఉద్దేశం ఏంటంటే, ఆ గమనించండి, రైట్ హ్యాండ్తో గేర్ లాగుతున్నారు. ఆ రైట్ హ్యాండ్తో గేర్ లాగినప్పుడు ఇప్పుడు గేర్ లాగారు, గేర్ లాగినప్పుడు షీట్ అందులో పెట్టేశారు, మళ్ళీ గేర్ మార్చి 2 ముక్కలకి ప్లేట్ బై. ఈ విధంగా మనం గేర్ ఆపరేటర్ మిషన్, లివర్ ఆపరేటర్ మిషన్ ఉంటారు. ఈ మిషన్ మనం సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్స్ అంటారు. మీకు ఇంకా రా మెటీరియల్ విషయానికి వస్తే, రా మెటీరియల్ అనేది వారము నెలలో రేట్లు మారుతూ పోతూ ఉంటాయి కాబట్టి మీకు ఉదాహరణగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక షీట్ కాస్ట్ 1 రూపీ 30 పైసా ఉందనుకోండి. మనం ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ మనకి ఇంటికి తేవడానికి ఒక షీట్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 5 పైసలో 10 పైసలో పడుతుంది అనుకోండి. సో మనకు ప్లేట్ తయారవ్వాలంటే పవర్ బిల్ 5 పైసలు పడుతుంది. సో టోటల్గా మనకి 1 30 పైసలు షీట్ కాస్ట్, 5 పైసలు ట్రాన్స్పోర్ట్, 5 పైసలు పవర్ బిల్. అంటే మన ప్లేట్ తయారవ్వడానికి 1.40 పైసలు పడితే మనం మార్కెట్లో లీస్ట్ మార్జిన్స్ 10-15 పైసలు. అంటే మనం 1.50 నుంచి 1.55 అమ్ముకోవాలను. సో ఈ ముఖ్య విషయం కూడా గమనించండి. మార్కెట్లో మాలాంటి మిషన్ తయారు చేసే వాళ్ళు ప్లేట్ మీద అమ్ముకుంటే 25 పైసలు వస్తుంది, 30 పైసలు వస్తుంది, 40 పైసలు అని ఇటువంటి మాటలు నమ్మి మీరు
మోసపోవద్దు. సో ముఖ్యంగా లీస్ట్ మార్జిన్స్, అతి తక్కువ మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు, అంటే మనం సుమారుగా రోజుకు 3000 నుంచి 5000 ప్లేట్లు, అది డిపెండ్ మీద ఆధారపడి బాగా ఎక్స్పీరియన్స్ వస్తే 5000 నుంచి 8 ప్లేట్లు ఒక్కొక్కరు తయారు చేయగలుగుతారు 8 గంటల నుంచి 10 గంటలలో. ఈ ముఖ్య విషయం గమనించండి. ఇంకా మీకు బఫే ప్లేట్ మీద అనే కానీ సిట్టింగ్ ప్లేట్స్ తయారైన ప్లేట్ మీద మార్జిన్స్ అనేది చెప్పాను, ఆల్రెడీ ఇంక మళ్ళీ మళ్ళీ చెప్తున్నా 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఉంటాయి. ఈ లాభాలు మీరు గమనించి మీరు వ్యాపారం మొదలు పెట్టాలా లేదా అనేది మీరు ఆలోచించుకుని అది సొంతం మీ నిర్ణయము, మీ వ్యక్తిగత విషయము. సో మరొక విషయానికి వస్తే ఈ రా మెటీరియల్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా పొద్దుటూరు, అనంతపురం తాడిపత్రి, కర్నూలు, ఎమ్మిగనూరు, మీకు గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, వైజాగ్, కసింకోట, ఇక్కడ కొన్ని ప్రాంతాలలో మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో లభిస్తాయి. మరి ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే కనుక మనకి హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, దుబ్బాక, మరి జగిత్యాల కొన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయి. సో మరొక విషయం ఏంటంటే మీరు రా మెటీరియల్ విషయంలో ఈ విధంగా మనకు ఎంత కాస్ట్ పడింది, ఎంత లాభం వచ్చింది, సో లాభాలు అనేది 10 పైసలు 15 పైసలు మాత్రమే గమనించండి. మాలాంటి మిషన్లతో అమ్మే వాళ్ళు కూడా చాలా మోసపూరితమైన మాటలు చెప్తున్నారు. సో ఇది ఇంకా మిషన్ విషయానికి వస్తే మన 2 రకాల ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే దీంట్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్స్ కానీ, డోనా ప్లేట్స్ కానీ, ప్రసాద కప్పులు కానీ, పానీపూరి కప్పులు కానీ తయారు చేసుకోలేము. ఈ ముఖ్య విషయం కూడా గమనించండి. ఈ మిషన్ దీనికి మనకు మార్కెట్లో మేము ఈ విషయం చెప్పబోయే విషయం కూడా బాగా గమనించండి, జాగ్రత్త పడండి. మార్కెట్లో కానీ, ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలో కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ మిషన్ ఇస్తామని, రామెడీలు ఇస్తామని, తిరిగి కొంటామని, బైబ్యాక్ అగ్రిమెంట్, అగ్రిమెంట్ అంటే మీరు మరీ నమ్మడానికి అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్, ఇటువంటి మాటలు కూడా మీరు నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దు, ఎవరి చేతిలో మోసుకోవద్దు. మీరు మిషన్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకొని మీరు స్వతహాగా తయారు చేసిన ప్లేట్ మార్కెట్లో అమ్ముకునే నైపుణ్యము, స్కిల్స్, దానికి సంబంధించిన విధానం తెలిసి ఉంటేనే మొదలు పెట్టండి. దయచేసి ఎవరి మీద ఆధారపడి మీరు వ్యాపారం మొదలు పెట్టవద్దు. ముఖ్యంగా వార్తాపత్రికలలో మన ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, మరి కొన్ని ఢిల్లీ నుంచి కానీ, కొన్ని కొన్ని బెంగళూరు కానీ, చెన్నై కానీ మిషన్ ఇస్తామని, రామటీలు ఇస్తామని తిరిగి కొంటామని వార్తాపత్రికలు ఆన్లైన్లో బోలెడు చాలా ప్రకటనలు ఇస్తున్నారు. ఇటువంటి వాటికి మీరు యాడ్స్కు, అడ్వర్టైజ్మెంట్కు, పబ్లిసిటీకి మీరు అట్రాక్ట్ అయ్యి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దు. మరీ నమ్మబలగడానికి అగ్రిమెంట్ 1 ఇయర్ 2 ఇయర్స్ అంటారు, ఇటువంటి మాటలు కూడా నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దు. ఇది మిషన్ కొనుక్కోండి, కొనుక్కొని మీరు రామెడీ తయారు చేసుకుని 4 షాపులు, 4 ఏరియాలు, 4 ఊళ్ళు, 4 విలేజ్లు, 4 టౌన్లు తిరిగితే సో ఆటోమేటిక్గా మీరు కొనే రిటైలర్స్ కానీ అవుట్లెట్స్ కానీ మీకు పరిచయం అవుతారు. సో ఆ విధంగా మీరు నెట్వర్క్ పెంచుకొని మీకున్న పరిజ్ఞానం, నైపుణ్యం పెంచుకొని మీరు మార్కెట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్లేట్స్ ఎక్కువ మార్కెట్లో బఫే ప్లేట్ ఎక్కువ, మందం ప్లేట్, లావు ప్లేట్, దొడ్డు ప్లేట్ బాగా డిమాండ్ ఉంటాయి. ఇవి ఎక్కువ కిరాణా షాపులలో కానీ, మన సూపర్ మార్కెట్లలో కానీ, టిఫిన్ సెంటర్లలో కానీ, హోటల్స్లో కానీ ఎక్కువ అందుబాటులో దొరుకుతాయి, వాడతారు కూడా. మనకు ఎక్కువ టిఫిన్ సెంటర్లలో, హోటల్స్లలో, ఫంక్షన్ హాల్స్లలో, మరి యొక్క ఇక శుభకార్యాలకు, అన్ని కార్యాలకి ఈ ప్లేట్స్ వాడతారు కాబట్టి ఎక్కువ మార్కెట్ బఫే ప్లేట్ డిమాండ్ ఉంటాయి. సో మీరు మరి మా దగ్గర రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్లో తయారు చేయబడే మరి ఎక్కువ మిషన్స్ ఏమున్నాయంటే మీరు చూస్తున్న సింగిల్ డై మిషన్, ఇలాంటి మిషన్ డబుల్ డై మిషన్, 2 ప్లేట్ తయారే మిషన్ కూడా ఉంటుంది. సో మరి యొక్క మిషన్ ఏంటంటే మన దగ్గర ఫుల్ ఆటోమేటిక్లో ఓన్లీ పల్సడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. చాలామంది అవగాహన లేక ఫుల్ ఆటోమేటిక్లో అన్ని రకాల ప్లేట్స్, మందం ప్లేట్, లవ్ ప్లేట్, దొడ్డు ప్లేట్ అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు కాల్ చేస్తున్నారు. సో ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే నా కంపెనీలో తయారు చేసే ఫుల్ ఆటోమేటిక్ కాకుండా మీరు ఏ రాష్ట్రంలో అయినా, ఏ స్టేట్లో అయినా, ఎక్కడైనా ఫుల్ ఆటోమేటిక్లో బఫే ప్లేట్స్, మందం ప్లేట్, లావు ప్లేట్ తయారు చేసే మిషన్లు లేవు. ఈ విషయం కూడా గమనించండి. సో బఫే ప్లేట్, మందం ప్లేట్ తయారు చేయాలంటే కంపల్సరిగా చూడండి ఈ వీడియోలో ఆయన గేర్ మార్చే విధానం చూడండి. ఆ గేర్ అలా మార్చితే డై ఓపెన్ అవుతుంది, షీట్ పెట్టచ్చు, మళ్ళీ గేర్ మార్చి ప్లేట్ తయారైన ప్లేట్ బయట చేయచ్చు. ఈ విధానంలోనే మనకు బఫే ప్లేట్ తయారవుతాయి. సో ఈ బఫే ప్లేట్ మనం నిమిషానికి 5 నుంచి 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటర్ మీద ఆధారపడి ఈ ముఖ్య విషయం కూడా గమనించండి. మనకు లాభాలు అనేటివి ఓన్లీ 10 పైసలు 15 పైసలు మాత్రమే వస్తాయి. ఇంకా మరొక విషయం ఏంటంటే
మన రాయల్ యూనివర్సిటీలో తయారు చేసే పేపర్ కప్స్, టీ కప్స్ మిషన్స్ కూడా తయారవుతాయి. అవి సుమారుగా మిషన్ పేపర్ కప్స్, టీ కప్ మిషన్ సుమారుగా 6 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో ఉంటుంది. సో మనకి ఈ చూపబడిన సింగిల్ డై మిషన్ యొక్క ధర చెప్పాలంటే మీకు దీని యొక్క మోటార్ మీద, దీనికి వచ్చే సిలిండర్స్, దీనికి వచ్చే పార్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో నేను ఇచ్చే మిషన్ హై క్వాలిటీ ఉంటుంది, హై ప్రైస్ ఉంటుంది. దయచేసి మార్కెట్లో రేట్ కంటే నా దగ్గర 10 రూపాయలు ఎక్కువే ఉంటుంది, కానీ 10 రూపాయలు తక్కువ ఉంటుంది. మిషన్ లైఫ్ ఉంటుంది. ఇంకా మన దగ్గర సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషన్లు దొరుకుతాయి. అదేవిధంగా మన స్పెషల్గా రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ తయారు చేసిన మోడల్ రాయల్ డీలక్స్ ఫోర్ జీ మిషన్లో మనం బఫే ప్లేట్, షిప్పింగ్ ప్లేస్, టిఫిన్ ప్లేస్, ప్రసాదం కప్పులు, డోనర్ కప్పులు, వివిధ రకాల ప్లేస్ కూడా తయారు చేసుకుంటే అది స్పెషల్ మిషన్. ఇంకా మీకు విలువైన సమాచారం అందించాలని తెలుసుకోవాలనుకుంటే మా కంపెనీ వారిని సంప్రదించండి. చివరిసారిగా మీరు ఎక్కడే కానీ విలువైన వార్తాపత్రికల్లో ఆన్లైన్లో మిషన్ ఇస్తాం, రామడి ఇస్తాం, తిరిగికుంటాం, బైబ్యాక్ అగ్రిమెంట్ వాటికి నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దు. ఇంకా మరింత సమాచారం కోసమే మా యొక్క కంపెనీ సంప్రదించండి. రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ సెల్ నెంబర్ 9441623431, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఇంకా మీరు చివరిసారిగా ఏంటంటే మీరు సొంతంగా మిషన్ కొనుక్కొని, రామడిని కొనుక్కొని, తయారు చేసుకుని అమ్ముకునే విధానం తెలుసుకుంటేనే మొదలు పెట్టండి. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.